తెలంగాణలో చలి కొనసాగుతోంది మరీ ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి ఉత్తర భారత్ నుంచి తెలంగాణ గాలులు విస్తున్నాయి ఈ క్రమంలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు మరోవైపు రాష్ట్రంలో రాగల రెండు రోజులు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది ఈ నెల పదిన ఆదిలాబాద్ కుమరంబీ ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ జనగాం సిద్దిపేట యాదాద్రి భువనగిరి రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి వికారాబాద్ సంగారెడ్డి మెదక్ జిల్లాల్లో ఉదయం పొగ మంచు పేరుకుపోయే అవకాశం ఉంటుందని పేర్కొంది